పరమాత్మ అక్కడ పెరుగుతూ ఉండగా ఒక్కొక్క లీల ప్రధానంగా చెప్పుకుంటూ వెళుతున్నాం. విశేషంగా అత్యంత శైశవ దశలో జరిగినటువంటి లీల పూతనా సంహారం. కంసేన ప్రహిత ఘోర పూతనా బాలఘాతిని శిశుంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. కంసుడు యోగమాయ చెప్పిన మాట అనుసరించి ఆ సమయంలో ఒక చోటున్నాడు నిన్ను సంహరించేవాడు అని చెప్పాడు గనక ఆ సమయంలో పుట్టినటువంటి పిల్లలందరినీ పరిమార్చడానికి రకరకాల దుష్టశక్తుల్ని పంపించాడు. అందులో బాలఘాతిని అయినటువంటి పూతన అటు ఇటు తిరుగుతూ ఎన్ని తిరిగిందో తిరిగి తిరిగి చేరుకున్నది నందవ్రజానికి. చేరుకుంటూ అక్కడ కూడా వేషం మార్చుకుని వెళుతుందట. బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్ యదృచ్ఛయానంద గృహే సదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ. అద్భుతమైన మాట ఏమిటంటే ఆ మారు వేషం వేసుకుని వెళుతోంది, సుందరీ వేషం వేసుకుని వెళుతున్నది, తనదైన వికృతమైన రూపాన్ని మరుగుపరచి కామరూపంతో రూపాన్ని మార్చుకుని వెళుతున్న ఆమెకు బాలుని నాదం ఒకటి వినబడియే అన్నారు. ఆ వెళుతూ ఉంటే ఒక ఇంట్లోంచి ఏడుపు వినబడిందిట. ఇక్కడ కూడా పిల్లాడున్నాడు అనుకుని తిరిగింది ఆమె. అంటే తన కోసం వెతుక్కుంటున్న వాళ్ళని తను పిలుస్తాడు అని తెలుస్తున్నది ఇక్కడ. ఎప్పుడైతే ఆడు తిరిగిందో వెంటనే కనబడ్డాడు పిల్లవాడు. ఎలా ఉన్నాడంటే తల్పేగ్నిమివాహితం భసీ. ఆ తల్పంపే కృష్ణుడు ఎలా ఉన్నాడంటే నివురు కప్పి నిప్పులా ఉన్నాడు అని వర్ణించాడు. అత్యద్భుతమైన వర్ణన సుఖయోగిందుడు చేస్తున్నాడు ఇక్కడ. అంటే చూడడానికి ఏమీ లేదనుకుంటావు, తర్వాత తీసుకుంటే నిప్పులా తగలబెడతాడు సుమా అని చెప్పడం. కమరూపిణి అయి చొచ్చి కానకుండా అరిగి ఇల్లిల్లు తప్పక అరసి కొనుచు నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరీ వేషయ్యగుచు. విబుధ్యతాం బాలక మారికాగ్రహం. అది బాలక మారికాగ్రహం అంటే పిల్లల్ని మట్టుపట్టేటువంటి ఒకనొక గ్రహశక్తి. గ్రహము అనగా నవగ్రహాలు కాదండి, మనల్ని పట్టి పీడించే వాటన్నిటి గ్రహాలు అనొచ్చు. ఇది ఒక గ్రహం. పరమాత్మ ఈ విషయం తెలుసుకున్నవాడై ఆమెకి ఇవ్వవలసిన శిక్షకు సిద్ధం చేసుకున్నాడు. ఆమె నెమ్మదిగా వచ్చి పిల్లవాడిని ఎత్తుకున్నది. యశోదమ్మ దూరం నుంచి చూస్తోంది, ఎవరో కొత్తవారిలాగా ఉన్నారే అనుకున్నది. ఇక్కడ ఈ ఘట్టంలో మనం పరిశీలించాల్సింది ఏంటంటే ఎత్తుకుని తీసుకువెడుతుంటే యశోదమ్మ ఎందుకు ఊరుకుంది అంటే, చాలామంది రావడం, పిల్లాడిని ఎత్తుకోవడం, ఆడుంచడం ఇవన్నీ చూస్తోంది కాబట్టి ఈమె కూడా అలాంటిదే అనుకున్నది. కానీ ఈమె కొత్తగా కనబడుతోంది. ఒక మూలకు వెళ్ళి స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ మహానుభావుడు ప్రాణైస్సమం రోష సమన్వితోపి బత్ ప్రాణములతో పాటు స్తన్యాన్ని తీసుకుంటున్నాడు. అప్పుడు సా ముంచ ముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానాఖిల జీవబర్మణి. ముంచ ముంచ అంటే వదులు వదులు అన్నది ఇక్కడ. అందుకే చన్ను విడుము విడువుము చాలు ననుచు ఇతర బాలుర క్రియవాడ వీవుగావు. అప్పుడు ఆమెకు తెలిసి వచ్చిందండి, అందరు పిల్లలు లాంటి వాడివి కావు నువ్వు, నన్ను విడిచిపెట్టి విడిచిపెట్టి అంటే ఒకసారి పట్టుకుంటే విడిచి పట్టు కాదది, అందుకే పట్టి విడువరాదు అన్నాడు కదా మహానుభావుడు త్యాగయ్య. అందుకు ఒకసారి పట్టుకుంటే విడవడు ఆయన, అంతు చూసే వరకు వదలడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే ఆ విధంగా ఆమె యొక్క ప్రాణములను కూడా తీసుకున్నాడో వెంటనే ఆమె నిజరూపంతో పడింది అక్కడ. ఎందుకంటే కామరూపం ధరించే శక్తి ఉన్నవారికి కూడా కొన్ని సమయాల్లో కామరూపం నిలవదు, ముఖ్యంగా మరణ సమయంలో. పతమానో పితర్దేహ స్త్రిగవ్యూత్యంతర ద్రుమాన్. ఆ పడిన పెద్ద శరీరం ఎలా ఉన్నదంటే భయపడి బయటకు వచ్చేసింది ఆ పిల్లవాడితో పాటు, కానీ ఆయన వదలట్లేదు. ఆ ఇంటి ప్రాంగణం దాకి బయటకు వచ్చి అక్కడ తన నిజరూపంతో పడిపోయింది. పైగా 6 క్రోసుల దూరం వరకున్న చెట్లన్నీ నుగ్గు నుగ్గైపోయాం పడగానే, అంత పెద్ద శరీరంతో పడింది అక్కడ. ఆ చప్పుడు ఎలా ఉన్నదంటే భూనభోంతరాలు దద్దరిల్లాయి. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఆహాకారాలు ఎత్తుతూ పరిగెత్తుకొచ్చారు అక్కడికి. వచ్చేటప్పటికీ ఏ భయం లేకుండా రాక్షస శరీరం మీద ఆడుకుంటున్నటువంటి పరమాత్మ కనబడుతున్నాడు ఇక్కడ. క్రీడంత మకుతో భయం అన్నాడు ఇక్కడ. అకుతో భయం అంటే దేనివల్ల భయపడనటువంటి భగవానుడు ఆడుకుంటున్నాడు. అది ఎలా ఉందంటే నల్లని కొండ మీద ఒక ఇంద్రనీల రత్నంలాగున్నాడు కృష్ణ పరమాత్మ అని వర్ణిస్తాడు భట్టాత్రి ఇక్కడ.